ఇండియన్ ఫిలిం మేకింగ్ టాలెంట్ ని ఇంటర్నేషనల్ గా చాటి చెప్పింది బాహుబలి సిరీస్. బాహుబలి ది బిగినింగ్ గా వచ్చిన మొదటి భాగం, బాహుబలి ది కన్క్లూజన్ గా వచ్చిన రెండవ భాగం ఒకదానికి మించి మరొకటి అఖండ ప్రేక్షక ఆదరణ పొందాయి. వరల్డ్ వైడ్ గా సుమారు 500 కోట్లు 1500 కోట్ల కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించాయి. అప్పటినుంచి ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ కోసం, మరీ ముఖ్యంగా బాహుబలి మూడవ భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. బాహుబలి సిరీస్ తర్వాత పానిండియా స్టార్ గా ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్రభాస్ 6 పానిండియా మూవీస్ ని ట్రాక్ లో పెట్టాడు. రాజమౌళి త్రిబులార్ లాంటి పానిండియా మూవీతో మార్చి 25న వరల్డ్ వైడ్ ఎమోషనల్ ట్రీట్ ఇవ్వనున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరి కాంబోలో బాహుబలి 3 రూపొందితే తొలి ఇండియన్ ట్రయాలజీ మూవీగా రికార్డుకెక్కుతుంది. రాధేశ్యామ్ ప్రమోషన్స్ సమయంలో మాట్లాడుతూ బాహుబలి 3 రూపొందే అవకాశం ఉందని ప్రభాస్ హింట్ ఇచ్చాడు. రీసెంట్ గా త్రిబులార్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ రాజమౌళి కూడా బాహుబలి 3 గురించి పాజిటివ్ గా స్పందించాడు. బాహుబలి చుట్టూ జరిగే ఇతర సంఘటనలను ఈసారి చూపించనున్నానని వెల్లడించాడు. దీనిపై వర్క్ చేస్తున్నానని స్పష్టం చేశాడు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారని చెబుతూ భవిష్యత్తులో బాహుబలి 3 రూపొందే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.